రోజు మీ అందరితో ఈ మాదిరిగా కలవడం చాలా సంతోషంగా ఉంది. కాసేపటి కిందట ప్రసాద్ మాట్లాడుతూ ఈ టౌన్కు సంబంధించి ఇక్కడ జరుగుతా ఉన్న పనులకు సంబంధించి వస్తా ఉన్న మెడికల్ కాలేజ్ గురించి ఇంకా రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైతే జరుగుతూ ఉన్నాయో వాటి అన్నిటి గురించి తాను చెప్తా ఉన్నప్పుడు నిజంగా 2007 6 8 ఆ ప్రాంతంలో నిజంగా నాన్న ఉన్నప్పుడు ఏ మాదిరిగా జరిగింది ఒకసారి నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ ఏ మాదిరిగా అసలు పులివెందల అన్నది ఒక మ్యాప్లో ఉంది అన్నది కూడా మర్చిపోయిన పరిస్థితులు కూడా చూశాం. అలాంటి పరిస్థితి నుంచి అలాంటి దారుణమైన పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడి పనులు అక్కడే మధ్యలో కూడా ఆగిపోయిన పరిస్థితులు కూడా కనిపించాయి. అటువంటి దారుణమైన పరిస్థితి నుంచి మళ్ళీ ఈరోజు పైనుంచి నాన్న సంతోషపడే విధంగానే పులివెందల ప్రజలు మరీ ముఖ్యంగా మీరు కూడా అని చెప్పాలి. మీరంతా నాకు తోడుగా నిలబడబట్టే ఈరోజు మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు ఈరోజు రాష్ట్రమంతా కూడా పులివెందల వైపు చూసేట్టుగా చేయగలుగుతా ఉన్నాడు. మీరిచ్చిన సపోర్టు మీరిచ్చిన తోడ్పాటు నా జీవితకాలంలో నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేనిదని మరొకసారి కూడా తెలియజేస్తాను. మీరంతా నన్ను ప్రోత్సహించి నా వెన్ను తట్టి నన్ను అడుగులు ముందుకు వేయగలిగిస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు దేశం మొత్తం కూడా పులివెందల వైపు చూసేట్టుగా కూడా చేయగలుగుతా ఉన్నాను. ఈరోజు దేవుడి దయతో రాబోయే రోజుల్లో పులివెందలకు ఇంకా ఎక్కువ కూడా చేసే అవకాశము పరిస్థితులు కూడా దేవుడు ఇవ్వాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. అదే రకంగా మీ అందరి సహాయ సహకారాలు మీ అందరి సపోర్టు కూడా ఎల్లప్పుడూ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఇంకా మీకు ఒక మంచి టీం ఇక్కడ ఉంది, మంచి ఎంపి మీకు అందుబాటులో ఉన్నాడు. మనోజ్ చిన్నాను కూడా అన్ని రకాలుగా తాను అందుబాటులో ఉండి ఎప్పుడు ఎవరికి ఏ సహాయం కావాలన్నా కూడా వీళ్ళిద్దరూ కూడా బాగా తోడ్పాటిస్తూ ఉన్నారు. అదే రకంగా పై స్థానంలో కూడా నేను ఎలాగూ ఉన్నాను. వీళ్ళు ఏదైనా విషయం తీసుకొచ్చినప్పుడు దీనికి సంబంధించి పలాని రకంగా పలాని మాదిరిగా చేయాలి, పలాని దగ్గర ఇబ్బందులు ఉన్నాయని ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా పైన సాల్వ్ చేయడానికి ఎలాగూ నేనున్నాను. ఎంత మంచి టీం ఉంది, మంచి కలెక్టర్ కూడా యంగ్స్టర్ బాగున్నాడు. అదే రకంగా మొత్తం ఇంతకు జవరన్న గురించి మర్చిపోయినట్టున్నారు ప్రసాద్ చెప్పడం. జవరన్నది కూడా పులివెందలే. చీఫ్ సెక్రటరీగా తన పక్కన ఉండి అన్ని రకాలుగా పులివెందల అభివృద్ధి విషయంలో తాను కూడా క్రిటికల్ పాత్ర పోషిస్తూ ఉన్నాడు అన్నది కూడా అంతే వాస్తవం. ఈరోజు అందరం కూడా ఇంకా దేవుడి ఆశీస్సులతో ఇంకా మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తాం. మీ అందరి సపోర్టు ఎల్లవేళ ఇలానే ఉండాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. పోయే వెళ్ళే ముందు కాసేపు అందరితో కూడా ఐ థింక్ ఇద్దరు వచ్చినట్టున్నారు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు వచ్చినట్టున్నారు. పోయేటప్పుడు కాసేపు అట్టా రోజు ఒక తల ఒక నిమిషం అట్లా కలిసి అట్లా పోయేదాన్ని. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి పులివెందుల మున్సిపాలిటీ తరఫున ఇంకొకటి తీర్మానం గురించి చెప్పినారు. ఆ తీర్మానంలో ఇక్కడ మీరు డెవలప్ చేస్తూ ఉన్న ప్రసాద్ ఆ తీర్మానం గురించి చెప్తా ఉన్నా. మీరు అడిగిన తీర్మానం గురించి ఒక్క నిమిషం ఇటు వచ్చేసి మీరు ఇటు వచ్చేసి
ఒక్క నిమిషం అన్న ఇది అయిపోయినా ఒకసారి ఈ తీర్మానం గురించి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఇక్కడ ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి, పార్కులు వస్తూ ఉన్నాయి, ఇంకా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మున్సిపాలిటీ మనకు సంబంధించిన రికరింగ్ ఎక్స్పెండిచరు తట్టుకునే పరిస్థితిలోకి రావడం కష్టంగా ఉంటుంది అనేది ఏదైతే చెప్తా ఉన్నారో, విచ్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. దీనికి సంబంధించి మనం ఎంఐజీ లేఅవుట్ ఏదైతే డెవలప్ చేస్తూ ఉన్నామో దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తిగా అయిపోయినట్టుంది. దానికి సంబంధించి 60 ఎకరాల్లో ఏదో మీరు డెవలప్ చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది. ఆ ఎంఐజీ లేఅవుట్లో మీరు ఎవరికైతే అమ్ముతారో, అమ్మిన తర్వాత ఆ డబ్బులు ఏదైతే వస్తాయో అవన్నీ కూడా దాదాపుగా నా లెక్క ప్రకారం అయితే దాదాపుగా ఒక 80 నుంచి 100 కోట్ల రూపాయల మధ్యలో దాదాపుగా వస్తుందని అనుకుంటా ఉన్నాం. ఆ డబ్బులు ఇదే మున్సిపాలిటీలో మీకే ఫిక్స్డ్ డిపాజిట్గా పక్కన పెట్టండి. దాంట్లో నుంచి వచ్చే వడ్డీ మీకు పులివెందుల మున్సిపాలిటీ నడపడానికి మీకు ఇంకా రొంత దోహదపడుతుంది. ఆ కార్యక్రమానికి కూడా నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తా ఉన్నా. బాగా నిర్వర్తిస్తారు సార్. ఇంత మంచి కౌన్సిల్లో నేను 2005 నుంచి కౌన్సిల్లో ఉన్నా కానీ ఇంత మంచి కౌన్సిల్ ఎప్పుడూ దొరకలేదు సార్. మీకందరికీ మన పార్టీకి ఒక స్కడ్స్, ఒక మిసైల్స్ సార్ వీళ్ళందరూ. వీళ్ళ సేవల్ని బాగా ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉంది సార్. థ్యాంక్ యూ సార్.